తెలంగాణ ఉద్యమంలో గొప్ప భూమిక పోషించి అమరుడైన విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ శ్రీకాంతాచారి పదవ వర్ధంతిని విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సత్యనారాయణ, నరసింహులు, ఆంజనేయులు, రమణాచారి, గజానన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు పట్టణంలోని R&B మైదానంలో గల అమరవీరుల స్థూపం వద్ద శ్రీకాంతాచారి చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి గణ నివాళులర్పించి తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం ముందుకు నడిచి తన ప్రాణాలను అగ్నికి ఆహుతి చేసుకొని రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన మహావ్యక్తి అని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి వర్ధంతిని ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిలాగా ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని కోరారు. విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ శ్రీకాంతాచారి కాసోజి శ్రీకాంతాచారి మన తెలంగాణ సాధన కొరకు అమరుడైనది రాష్ట్రమంతా తెలుసు. మా విశ్వబ్రాహ్మణులకు ఆయన గుర్తింపు కొరకు ఇంత పెద్ద త్యాగం చేసి తెలంగాణ సాధించుకోవడంలో గొప్ప వ్యక్తిగా మేము ఈరోజు ఆయన యొక్క వర్ధంతిని పదవ వర్ధంతిగా భావించి చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి ఆయనకు నివాళులు అర్పించేటట్టుగా మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ మాదిరిగానే ఆయన కూడా గుర్తించాలని మేము కోరుకుంటున్నాం. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజాగంతుకై, ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ దర్శనై.